నమశివాయ శ్రీమాత్రే నమః. అద్దింట్లో నివసిస్తున్న వారు వాస్తు దోషములు తొలగిపోవాలి అంటే ఈ చిన్న రెమెడీస్ ని ఆశరించి మీరు అద్భుత ఫలితాలను పొందవచ్చు. ఏమిటి ఆ రెమెడీస్ అనుకుంటున్నారా? సహజంగా హైదరాబాద్ అంటే మహానగరాలలో అన్ని వాస్తులు మనకి కరెక్ట్గా ఉండాలి అంటే కొన్ని సందర్భాల్లో కుదరవు. కానీ మనకి ప్రత్యామ్నాయంగా కూడా వెళ్ళిపోవాల్సిన సందర్భాలు ఏర్పడతాయి. కొన్ని అవకాశం లేక కూడా ఇంట్లోనే ఉండవలసిన సందర్భాలు వస్తూ ఉంటాయి. కొన్ని సూక్ష్మ లోపములు వాస్తు దోషములు ఉన్నప్పుడు కూడా మనకి అనేక రకాల ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఆ వాస్తు దోషములు యొక్క ఎఫెక్ట్ ఆ ఇంట్లో అద్దెకి ఉన్న వారిపైన లేకుండా ఉండాలి అంటే వారు ఈ చిన్న రెమెడీస్ని ఆచరించి అద్భుత ఫలితాలతో పాటుగా అష్టైశ్వర్యాలు మీ సొంతం చేసుకోవచ్చు. ఏమిటి అనంటే, వాస్తు దోషములు ఉన్నా లేకపోయినా అద్దింట్లో కానీ సొంతిల్లైనా కూడా వారు కూడా చేయవచ్చు. ముఖ్యంగా అద్దెకు వెళ్ళిన వారు మాత్రం గ్రీన్ కలర్ కర్టన్స్ కానీ రెడ్ కలర్ కర్టన్స్ కానీ కిటికీలకి ఎక్కువ వాడండి. ఈ వాడటం వల్ల మనకి ఆ ఇంట్లో ఉన్న వాస్తు దోషములు ఏమైనా ఉన్నప్పటికీ కూడా తొలగిపోతాయి. దీనితో పాటుగా తూర్పు ఈశాన్యంలో రాగి చెంబులో నీళ్లు పోసి దానికి ముత్యాల దండ వేసి తూర్పు ఈశాన్యంలో నిరంతరం పెట్టి ఉంచండి. ప్రతి 3 రోజులకు ఒక్కసారి ఆ రాగి చెంబులో నీళ్లు మారుస్తూ ఉండండి. ఈ నీళ్లు చక్కగా ఒక పచ్చల చెట్టుకు పోస్తూ ఉండండి, లేదు పారబోసినా పర్లేదు. ఆ తర్వాత ఆగ్నేయ భాగంలో మనకి దోషములు ఉన్నట్లయితే, ఉన్నవా లేవో మనకి తెలియదు కాబట్టి, ఆగ్నేయంలో ఎరుపు రంగు పువ్వులు ఉండేటట్లుగా ఎరుపు రంగు ఫ్లవర్స్ మీరు పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఎప్పుడైతే ఆగ్నేయంలో మీరు ఎరుపు రంగు ఫ్లవర్స్ పెట్టారో ఆ వాస్తు దోషములు ఏమన్నా ఉన్నప్పటికీ కూడా ఆగ్నేయంలో సమస్త దోషములు తొలగిపోతాయి. అలాగే మీరు వాయువ్యంలో గనక వాస్తు దోషములు ఉన్నట్లయితే మీరు తెల్లటి వస్తువులు అంటే తెల్లటి యొక్క పూలు పెట్టుకున్నట్లయితే, పూల కుండీలు కానీ తెల్లటి యొక్క పువ్వులు మీరు ఒక కుండీలో పెట్టి ఆ కుండీని వాయువ్య భాగంలో పెట్టినట్లయితే అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. నైరుతి భాగంలో గనక వాస్తు దోషములు ఉన్నట్లయితే గనక ఎల్లో కలర్ పువ్వులు గనక మీరు పెట్టినట్లయితే, ఒక కుండీలో చిన్న కుండీల్లో ఎల్లో కలర్ పూలు పెట్టుకున్నట్లయితే నైరుతి భాగంలో మీకు ఆ దోషములు తొలగిపోయి అద్భుత ఫలితాలను ఇస్తుంది. ఈ చిన్న చిన్న రెమెడీస్ని ఆచరించాలి. అలాగే మీరు అద్దెకి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో మనశ్శాంతి గనక కరువు అవుతుంది, ఎక్కడో అనీజీగా మనం ఉంటున్నాము అని మీకు అనిపిస్తే గనక ఆ ఇంటికి మీరు ప్రతి ఆదివారము సాయంత్రం 6 గంటలకి సూర్యాస్తమయ సమయంలో ఒక కోడిగుడ్డు, ఒక టమాటా, గోమతి చక్రము, మేకులు 2, గల్లుప్పు సుమారుగా అంత తీసుకోండి, దొడ్డుప్పు కొన్ని ఏరియాల్లో అంటాం క్రిస్టల్ ఉప్పు తీసుకుని 1x1 గుమ్మం ఎదురుగా నుంచొని క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ ఈ ఇంటికి ఆవరించి ఉన్న సర్వదుష్ట గ్రహాలు తొలగిపోవాలి. సమస్త వాస్తు దోషములు తొలగిపోయి అష్టైశ్వర్యములు అభివృద్ధి చెందాలి. సర్వదుష్టగ్రహ పేడ వాస్తుగ్రహ పేడ తొలగిపోవాలి అని చెప్పి మనసులో సంకల్పం చేసుకుని మీరు ఈ యొక్క ఐటమ్స్ 1x1 తిప్పి అన్నీ తీసుకెళ్ళి డ్రైనేజీలో పడేయండి. ఇలా నెలకు ఒక్కసారన్నా చేస్తే ఇలా ఒక 3 నెలలు లేక 5 నెలలు చేసేలోగా మీకు ఆ ఇంట్లో ఎటువంటి వాస్తు దోషములు ఉన్నప్పటికీ కూడా మీరు హ్యాపీగా ఒక సంవత్సర కాలం పాటు ఆనందంగా ఎటువంటి వాస్తు దోషములు మీ పైన ఇబ్బంది పెట్టకుండా ఆనందమైన జీవితాన్ని గడపడంతో పాటుగా అష్టైశ్వర్యములు మీ సొంతం చేసుకోవచ్చు. ఈ చిన్న క్రియ ఆచరించండి, ఆనందంగా హ్యాపీగా ఉండగలుగుతారు. నమ్మకంతో మాత్రమే చేయాలి, చేస్తేనే ఫలితం వస్తుంది.
ఈ సత్యం అందరికీ తెలుసు కదా నేను చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి మా మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే మా జేకేఆర్ భక్తి మా జేకేఆర్ జెమ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమః శివాయ।